ముస్తాబాద్ మండల కేంద్రంలో వెలసిన శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి ఆలయంలో డిసెంబర్ 26వ తేదీన నిర్వహించే మహాపడిపూజకు సంబంధించిన కరపత్రంని ఆవిష్కరించే కార్యక్రమం ఆదివారం రోజున నిర్వహించారు. అశేష భక్త జనుల నీరాజనాలు అందుకుంటున్న హరిహరపుత్ర ఆలయంలో జరిగే మహాపడిపూజ సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు భక్తులకు అన్నదానం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని, అదేవిధంగా పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములతో పాటు భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి వారి దేవాలయంలో మహాపడిపూజ కార్యక్రమం సంబంధించిన కరపత్రాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అత్యంత వైభవంగా నిర్వహించే ఈ కార్యక్రమానికి కేరళ తంత్రి అయిన ఉన్నికృష్ణన్ చిక్కరకమల నుంచి నిర్వహిస్తారని, శాంతి స్వరూపుడు రాజగురు స్వామి అయిన ఆయన నేతృత్వంలో జరిగే పూజా కార్యక్రమాలకు అయ్యప్ప దీక్షదారులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. డిసెంబర్ 26న నిర్వహించే మహాపడిపూజ సందర్భంగా గణపతి హోమం, పూర్ణావతి, అయ్యప్ప స్వామివారి అష్టాభిషేకం, అభిషేకాలు, అనంతరం పురవిధుల గుండా ఊరేగింపు నిర్వహిస్తారని పేర్కొన్నారు. 27వ తేదీ గణపతి హోమం, సుప్రభాత పూజ, కుంకుమార్చన, అలంకరణ పూజ, మధ్యాహ్నం ఎంపీపి జనగామ శరత్రావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని, పూజా కార్యక్రమాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావాలని సందర్భంగా కోరారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు రాజు గురుస్వామితో పాటు పిట్ల రాంగోపాల్, కుర సంతోష్ పలువురు స్వాములు పాల్గొన్నారు. ఓం నమో భగవతి భూతనాథ సదానంద సర్వభూత దయాపర శాస్త్రతుభ్య నమో నమః. స్వామి, ఈ సంవత్సరం మండల పూజోత్సవం ఉంది, తన గురు పూజోత్సవం ఉంది డిసెంబర్ 27. అందరు భక్తులు రావాలి, ఎందుకంటే గురు పూజోత్సవ మహామండల పూజ 26 నాడు ఊరేగింపు ఉంటుంది. పందుల రాజు అంటే మన అన్నం రాజేంద్ర స్వామి ఇంట్లో దీక్ష ఉంటుంది. ఇక్కడ స్వామి విశేష అభిషేకము పొద్దున 8 గంటల 9 గంటల బయలుదేరి తొమ్మిది నుంచి అందరు రావాలి. ఎందుకంటే ఈ శబరిగిరీశుడు అక్కడ పోలేని వాళ్ళకు ఇది ఒక పండుగ రాగా, పోయిన వాళ్ళు కూడా ఈ మధ్యలో కూడా అక్కడ అయ్యప్ప రతి కూడా బాగా పెరుగుతుంది. అందరు శివుల సభలు కూడా పోగుకుంటా ఇటు మన ప్రాంతాల పూజలందరూ పాల్గొనండి, స్వామిని ఆశీర్వదించుకోండి, అనుగ్రహం పొందండి. తర్వాత మానేసి శబరిమల పోయే ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరు కూడా. స్వామి చెన్నమయ్యప్ప, మన నరసింహరావు స్వామి గురుస్వామి 18 సమయం తెలిసారా, రామగోపాల్ గురుస్వామి కూడా 18 మరి గురు పూజ గురు ఉపదేశం అవుతుంది. అందరూ స్వాములు అనేక సంఖ్యలో మన చుట్టుముట్టు ఉన్న భక్తులు అందరు రావాలి, పూజలు పాల్గొనండి. 26 నాడు ఊరేగింపు, 27 నాడు పొద్దున గణపతి హోమము, అష్టాభిషేకము, రాత్రికి మహాపడిపూజ 6:30 గంటల ప్రాంతాలు మొదలు పెడతాం. భజన కార్యక్రమం ఉంది, మధ్యాహ్నం అన్నదానం ఉంది. అందరు భక్తులకి ఇదే విన్నపము, ప్రతి ఒక్కరు రాండి, స్వామి ప్రసాదం తీసుకోండి తండ్రి. స్వామి ఈశ్వరమే సర్వే జనా సుఖీర్ మందు పేవిస్తేనా.